కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో పలకరే, అక్కడ నిలబడమే, నా తప్పేమిటి? నేను వడియాల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక, అబద్ధాలు కూడా ఆడతా ఉంటా. నీ సంగతి వాళ్ళు ఎవరనుకుంటున్నావు? మాయ్ మది మండ అమ్మాయి నాగమణి, మాస్టర్ని పైకి తీసుకెళ్లి వాడ చూపించు. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా మడి బట్ట ఆరేసి ఆ పిండంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు. వాషన్ భేషుగ్గా ఉంది సుమి, ఇంతకీ అద్దెంతట? అదే వద్దట. ఎందుకుట? రోజు నాకు గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట. అలాగే. ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టెల్ మీ ఎనీథింగ్. మీరు జుబ్బా తీసేసి ఎంత చక్క టీ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి. ఎన్ని పోయమంట? కొత్త కడుకోవేట్రా, 200 లీటర్లు. వచ్చేసా గుడికెళ్ళి, వచ్చేసా గుళ్ళు అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది ముక్క? కొబ్బరి ముక్క. ప్రసాదం అంటా, వద్దన కొడుతంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్నం కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్న మాట నాడనే వాడు పోలీస్ ఆయన కొట్టాడు. అయితే మరి వాడు ఇదిగో పక్షిరాముడు, నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు. ఇది నీ కాదు, తనకి. సరే ఇంక బయలుదేరు. ఏమిటిలా వచ్చావు? మీరు నాకు డాన్స్ నేర్పుతానన్నారుగా, ఇవాళ చాలా మంచి రోజు. అవును సుమి, ఏకాదశి శుక్రవారం అమృత ఘళియలు ప్రారంభిద్దాం. ఏరా బావురు పిల్లి వేధవా, ఏమిటి గిన్నెడు దద్దొద్దునని తిన్నావు? బట్టే ఉతుకుతాను బామ్మ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును బామ్మ, నాకు తెలియక అడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి? నీకేం తెలుసురా గిలక్కాయ్. ఏంటాయ్ గిలక్కాయ్? కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకుని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాన్రా. అలాగా ఆ కళ్ళు మూసుకుని వేసే 4 అడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి. ఏమిట్రా కూస్తున్నా, గొట్టంలో గుండు పెట్టమంటావా? గొట్టంలో గుండు పెట్టమాకమ్మా, కాకులు చచ్చిపోతాయి. ఏది ఏమైనా సర్వమంగళం, ఈ అరిడి తొక్కల పథకం అంత సజావుగా సాగుతుంది అనుకోవటం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివశివ సంభవం అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయలా పుట్టుక్కన పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో 4 రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర హరహర మహాదేవ గుండు చిత్త కొట్టుకో. హరహర మహాదేవ శివ శివ శంభో పడిపో పడిపో. హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ. అమ్మ బామ్మ, ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలా నడిచి వెళ్ళిపోయావు కదే. సర్వమంగళం, ఆవిడ భక్తే ఆవిడ కాపాడింది సుమి. గురుజీ
ఆవురా బాగుంది సుమీ లంక నీకు భామతో ప్రణయం నాకు భామతో ప్రణయం చస్తున్నానయ్య బండెడి చాకరీ చేయలేక తలవంగు తక్కిది మిట్టయి ఇట్టయి వర్షం పడింది భూమాత చల్లబడింది ఆకాశం వెలివిరిసింది నా హృదయము చల్లబడింది జవరతి పృథ్వీ మా ఇంటికి పార్టీకి వచ్చి మా నాన్నను బెదరగొట్టడమే కాకుండా పసి వాండను కూడా చూడకుండా నా మీద బురద కొడతావా నిన్ను మళ్ళీ బురద మళ్ళీ వీడవడు ఇన్స్పెక్టర్ విక్రమ్ అటు వెళ్ళిన పృథ్వీ బురద కొట్టాడని ఇటు వెళ్ళిన నువ్వు బురద కొడితే అతనే కొట్టాడని నేననుకుంటానని నువ్వెలా అనుకున్నావు విక్రమ్ నువ్వు నువ్వెవరు బాబు నటరాజ దత్తాత్రేయ అని డాన్స్ మాస్టర్ అండి సైకిల్ తొక్కుతుండే ఎదురు కారు వచ్చింది దాంతో కంగారు వచ్చాను తాళం తప్పి మేమే పడిపోయాండి ఆల్రెడీ ఒకటి ఉన్నాడు మళ్ళీ వీడవడు ఆ ఎస్పీ విక్రమ్ గారు ఓ పక్క నుంచి రెచ్చిపోతున్నాడు ఈ పృథ్వీ గారు ఇంకో పక్క నుంచి ఉట్టికేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఎడా పెడా వాయించేస్తున్నారండి పిచ్చి పాపారావు పాపారావు ఎడా పెడా వాయించడానికి ఇద్దరు కాదు ఒంగు నుంటే ఇద్దరు నుంచి సైకిల్ తో గుద్ది పడేయడానికి మూడో వాడు ఒకడున్నాడు ఒరే వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాన్పరా కొట్టావు కదరా పాపిగా ఓకే ఓకే నాన్న నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను పృథ్వీ విక్రమ్లే కాదు వాళ్ళ పోలికలతో మూడోవాడు దత్త అని ఒకడున్నాడు వాడు తకతికితో డాన్స్ మాస్టర్ వీళ్ళ పోలికలతో మూడోవాడు ఉన్నాడు ఉన్నాడు అయితే వాడు నాకు కావాలి పిచ్చి అన్న ఇద్దరి మధ్య మద్దెలలా వాయించబడుతున్న మనకు మూడోవాడు ఎందులకు ఓహో వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనవు వీడి కొట్టి కక్ష తీర్చుకోవడం నాగరాజ బుష్ నాగరాజ బుష్ నాగరాజ బుష్ అబ్బా ఇదిగో సర్వమంగళం నువ్వు బుష్ గిస్తాను భయపెట్టకు నాకు అసలే పావులంటే భయం తెలుసు కదా ఏదో నాగబడి పుట్టా ముక్క అంటే వచ్చాను గాని అసలు నాగబడి ఎత్తుకెళ్ళిపోతాడా ఏమిటి ఆడపిల్ల మీద ఈ దౌర్జన్యం ఏమిటా నువ్వెవరా కుయ్య నేనే కుయ్యను గీయనేం కాదు తెలుసా నా పేరు నటరాజ్ దత్తాత్రేయ డాన్స్ మాస్టర్ ఆ మూల కూర్చొని డాన్స్ చేసుకోపాంగళం మనం హెల్ప్ చేయడానికి ఎవరైనా పిలుద్దామంటావా ఎవరినో పిలవటం నువ్వే వెళ్ళి కొట్టు అమ్మ నాకు నాట్యం తప్పించి ముష్టియుద్ధాలు అవి రావు కదా ముష్టియుద్ధాలు ప్రత్యేకంగా ఉంటాయంటావా నాట్యాన్ని వీరావేశం చేస్తే ముష్టియుద్ధం అవుతుంది వెళ్ళు నీ కర్మలే కత్తులుగా చేసుకుని నటరాజులో విజృంభించు అంతేంటావా అంతే అయితే నువ్వు చెప్పు లే తన్నేలే దెబ్బతో తెక్క కుదిరింది సర్వమంగళం రౌడీలు వస్తున్నారా నువ్వు చెప్పి చెప్పు నువ్వు ఉండు నువ్వు చెప్పి చెప్పరా సర్వమంగళం జతి ఏంటి జతి జతి జంతికి ఏమైనా కావద్దు జతి
ఈసారి ఆడపిల్ల జోలికి వచ్చావనుకో నీ గుండు చిత్త కొడతానే అనుకున్నావు. బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.